నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సినిహుడ్ ఈజ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చింతపండు లేకుండా రెండు రకాల పులిహోర రెసిపీస్ చేసి చూపిస్తున్నా నిమ్మకాయ పులిహోర అలానే మామిడికాయ పులిహోర ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోండి మీరు లంచ్ బాక్స్లో చేసి పెట్టచ్చు అలానే దేవుడికి ప్రసాదంలా కూడా చేసి పెట్టచ్చు ఇంట్లో ఎప్పుడన్నా కాయగూరలు లేనప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెండు రకాల పులిహోర రెసిపీస్ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి ఇలా రైస్ కుక్ చేసుకొని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోండి మీరు రైస్ పొడి పొడిగా రావాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా బాగా వస్తుంది ఇలా కుక్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పులిహోరలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం పులిహోరలో ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పుడు పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ పొట్టి మినపప్పు వేసుకోండి ఇలా పొట్టి మినపప్పు వేసుకుంటే పులిహోర టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే నార్మల్ మినపప్పు అయినా వేసుకోవచ్చు ఐదు వరకు ఎన్నిమిరపకాయలు వేసుకోండి ఇలా తాలింపు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోవాలి తాలింపుల ఫ్రై చేస్తున్నప్పుడే ఒక పది వరకు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసుకున్నాక చిన్న ముక్క అల్లం తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు అల్లం దంచుకునే వేసుకోవచ్చు ఇలా ముక్కల్లా కట్ చేసుకునే వేసుకోవచ్చు పులిహోరలో అల్లం ఫ్లేవర్ వచ్చి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పులిహోర కలర్ఫుల్గా కనిపించాలంటే పసుపు కంపల్సరిగా వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోండి ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది నిమ్మకాయ పులిహోర ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇలా నిమ్మకాయ పులిహోర ఒకసారి ఇలా చేసి చూడండి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది మీరు రైస్ ముందుగా కుక్ చేసుకుంటే తాలిం చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ మీరు లంచ్ బాక్స్కి కూడా చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అలానే దేవుళ్ళకి ప్రసాదం కింద నైవేద్యం కింద చేసి పెట్టుకోవడానికి కూడా తొందరగా అయిపోద్ది ఇలా తాలిం ఫ్రై చేస్తున్నప్పుడే చిటికెడు ఇంగు వేసుకోండి ఇంగు వేసుకుంటే పులిహోర చాలా రుచిగా ఉంటుంది ఇలా ఇంగువు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఐదు వరకు పచ్చిమిర్చి ఘాట్లో పెట్టుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి తాలిం వేడిగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది ఆ వేడికి కొత్తిమీర పచ్చిమిర్చి కంప్లీట్గా మగ్గిపోద్ది నేనైతే పావు కిలో రైస్ తీసుకున్నాను ఈ పావు కిలో రైస్కి నాలుగు మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే పులుపు కరెక్ట్గా సరిపోద్ది ఇలా నిమ్మకాయలు చిన్న బౌల్లోకి పిండుకున్నాక రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం సాల్ట్ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నిమ్మకాయ జ్యూస్లో సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ రైస్లో ఈ లెమన్ జ్యూస్ వేసుకోండి ముందుగానే ఇలా లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకోవడం వల్ల సాల్ట్ పులుపు రైస్కి బాగా పడుతుంది రైస్ మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి మీకు నిమ్మకాయ పులిహోర గుడిలో పెట్టే ప్రసాదంలా టేస్ట్ రావాలంటే ఒకసారి విధంగా చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్లో ఫ్రై చేసుకున్న తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపు మొత్తం వేసుకున్నాక రైస్ కింద నుంచి పైకి కలుపుకోండి మీరు పులిహోర ఎప్పుడు కలుపుకున్నా గరిటితో కాకుండా చేతితో కలుపుకుంటేనే రుచి బాగా వస్తుంది చూసారు కదా పది నిమిషాల్లో మీకు లంచ్ బాక్స్కి రెడీ అయిపోద్ది అలానే దేవుడికి ప్రసాదం కింద కూడా రుచిగా చేసుకోవచ్చు ఇంట్లో చింతపండు లేనప్పుడు ఇలా నిమ్మకాయ పులిహోర ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోద్ది ఈ విధంగా పులిహోర కింద నుంచి పైకి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి చూసారు కదా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు దేవుడికి ప్రసాదం కింద ఇలా ప్రసాదం కప్పులో తీసుకొని నైవేద్యం కింద పెట్టుకోవచ్చు చూసారు కదా లెమన్ రైస్ రెడీ అయిపోయింది నోటికి కమ్మగా పుల్లగా రుచిగా రావాలనుకుంటే ఒకసారి నిమ్మకాయ పులి ఇప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోవడానికి ముందుగా రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీకు రైస్ పొడి పొడిగా బాగా రావాలంటే రైస్ కుక్ చేసుకున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలి మీకు రైస్ ముద్దుగా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తేనే పులిహోర కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఒకటి మామిడికాయ తీసుకోవాలి ఒకసారి మామిడికే వాష్ చేసుకున్నాక పైన తొక్కంతా చెక్కేసి చెక్ మీ దగ్గర తురుముకునేది ఉంటే తురుముకోండి తురుముకునేది లేకపోతే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్లానే చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పులిహోరలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి మీరు ఎప్పుడైనా పులిహోర చేసుకున్నప్పుడు నూనె పోపు దినుసులు ఎక్కువ ఉంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి టూ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి ఐదు వరకు ఎండు మిరపకాయలు వేసుకోవాలి మీరు ఎండు మిరపకాయలు వేసుకున్నప్పుడు కట్ చేసైనా వేసుకోవచ్చు చిన్న సైజు అల్లం తీసుకొని పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోండి అల్లం వేసుకోవడం వల్ల అల్లం ఫ్లేవర్ వచ్చి మామిడికాయ పులిహోర టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక గుప్పుడు కరివేపాకు ఇలా తాలింపు దినుసులు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ముందుగా తురిమి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ గుజ్జుని ఇప్పుడు మామిడికాయ గుజ్జు వేసుకోవాలి ఇలా మామిడికాయ గుజ్జు వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు టూ మినిట్స్ ఫ్ ఫ్రై చేసుకోండి మామిడికేని ఇలా గుజ్జు చేసి పులిహోర చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇలా మామిడికే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఐదు వరకు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి మీరు ఎప్పుడైనా పులిహోర చేసుకున్నప్పుడు మిరపకాయలు పచ్చిమిర్చి ఎక్కువే వేసుకుంటారు పులిహోర తిన్నప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొరుక్కొని తింటే స్పైసీగా పుల్లగా చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకోండి ఎప్పుడు పులిహోర చేసుకున్నా ఇంగు అన్నది కంపల్సరిగా ఉండాలి ఇంగు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి పులిహోర కలుపుకున్నప్పుడు రైస్ అన్న కంప్లీట్గా చల్లగా ఉండాలి లేదంటే తాలింపు అన్న కంప్లీట్గా చల్లగా ఉండాలి వేడి మీద ఉన్నప్పుడు కలుపుకుంటే రైస్ ముద్దైపోద్ది ఇలా ముందుగానే రైస్ బాయిల్ చేసుకొని చల్లగా అయ్యాక అప్పుడు తాలింపు వేసుకోండి ఇలా తాలింపు వేసుకున్నాక మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా పులిహోర కలుపుకోవాలి మీరు పులిహోర కలుపుకున్నప్పుడు గరిటితో కాకుండా చేతితో కలుపుకుంటేనే రుచి బాగుంటుంది ఇలా మామిడిగా పులిహోర ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్స్కి అలానే పూజల్లో ప్రసాదానికి కూడా చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ విధంగా పులిహోర మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పైకి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి చూశారు కదా మామిడికే పులిహోర చూడండి రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది నోటికి కమ్మగా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా మామిడికే పులిహోర ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోద్ది చూస్తుంటేనే నోరు ఊరుతుందా అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా మావిడికే పులిహార నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్